ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో రామ్ సార్. హాయ్ నారాజు, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. బయట మొత్తం గ్రీనరీలో కనిపిస్తున్నట్టుంది. ఈరోజు ఒక కోరిక బలంగా ఉంటే, అంటే డిటర్మినేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటే, నువ్వు కోరాలనుకున్న కోరికలన్నీ, ఆ ఒక్క కోరిక ఏదైతే గట్టిగా కోరుకున్నావో ఆ ఒక్క కోరికే నీ జీవితంలో నీకు అవసరమైనవన్నీ, నువ్వు కావాలనుకున్నవన్నీ నీ జీవితంలోకి తీసుకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని చెప్పే ఒక అనుభవాన్ని, ఒక కథను నీకు చెప్దాం అనుకుంటున్నా. స్టోరీ చెప్తారా? ఎస్ నాగరాజు. ఎలాగో నేచర్లోనే ఉన్నారు కాబట్టి ఒక మంచి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలనుకుంటుంది. త్రూ విజువలైజేషన్ ఒక మనిషి తనకు తానుగా తెలుసుకోవడానికి మానసికంగా ఎలాంటి స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారంటారు. ఆమె ఆత్మవిశ్వాసం చూసి అమితాబ్ బచ్చనే ఆశ్చర్యపోయాడు. ఆమె విజువలైజేషన్తో ఆయన విస్తుపోయాడు. ఇంతగా ఆమె ఎవరు, ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? ఆమె ఎవరో చెప్పే ముందు తన స్టోరీ తప్పకుండా చెప్పాల్సిందే. ఏంటంటే, రాజస్థాన్లో చిన్న గ్రామంలో ఒక అమ్మాయికి పెద్ద కళ ఏర్పడింది. ఏంటి, తన జీవితంలో సివిల్స్ పాస్ అయి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తల్లిదండ్రుల ముందు నిలబెట్టి తన పరువు ఏంటో, ఆ గ్రామంలో ఆడపిల్లల్ని అందరూ చూసే విధానం ఏంటో మొత్తం మార్చాలని గట్టిగా నిర్ణయించుకుంది. అయితే చదువుకుందామని ఐఏఎస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే మధ్యలో తలనొప్పి వచ్చింది. తలనొప్పి వస్తే జనరల్గా మనకే తలనొప్పి ఎంత చిరాగ్గా ఉంటుందని బాగా తెలుసు. ఆ తలనొప్పితో చదవలేక చిరాగ్గా ఉండి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఏం చేద్దామా అని అనుకుని తను చదవాలనుకున్న చదువు చదవడానికి అడ్డం పడుతున్న ఈ తలనొప్పి ఏంటో తెలుసుకోవాలని తల్లిదండ్రులతో కలిసి తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనిపించింది. డాక్టర్ పరీక్షించాడు, చాలా పరీక్షలు చేయాలన్నాడు. వారం రోజులు పడుతుందన్నాడు. వారం రోజులు అన్ని పరీక్షలు అయిపోయాయి. పరీక్షల రిపోర్ట్ వచ్చి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోవడం కాదు, అందరూ షాక్కు గురయ్యారు. ఈ అమ్మాయి బ్రెయిన్లో ఒక భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ ఉంది. ఈ ట్యూమర్ని తొలగిస్తే తప్ప తలనొప్పి తగ్గదు, ఆ మనిషి బ్రతికే అవకాశం కూడా లేదు. ఇక ఏం చేయాలో తెలియట్లేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం తను ఐఏఎస్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలన్న కోరిక చాలా బలంగా ఉంది. తను చదువుకుంటున్నాను, తనేంటో లైఫ్లో ఎంత పెద్ద ఎత్తుకు ఎంత స్థాయికి చేరుతానో నిరూపించి ఆ స్థాయికి చేరిన తర్వాత తన గ్రామంలో అందరూ ఆడపిల్లను చూడాలి అని చాలా గట్టిగా కోరుకుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, రాజస్థాన్లో అతి చిన్న కుగ్రామంలో ఉన్న ఆడపిల్ల, పేరు నరేషి మీనా. నరేషి మీనా తన కళను విజువలైజేషన్గా మార్చి తను విజువలైజ్ చేస్తూ ఎలాగైనా సాధించాలన్న కోరిక అనుకుంటున్నప్పుడు వెంటనే ఈ సమస్య వచ్చి పడడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి డాక్టర్కి చూపిస్తే డాక్టర్ అన్నారు 25 లక్షల నుంచి దాదాపు 50 లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది అని అన్నాడు. ఇక తన చేతిలో ఏం లేదు, జీవిత కాలం సంపాదించిన అంత సంపాదించే అవకాశం అస్సలు లేదు. ఏం చేయాలా అనుకుంటూ తన చిన్న ఉద్యోగం ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న ఒక చిన్న డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంది. సివిల్స్కు ప్రిపేర్ అవుతూ ఉంది. ప్రిపేర్ అవుతూ ఉండగా ఉన్నట్టుండి ఒకరోజు కోన్ బనేగా కరోర్పతి అన్న ప్రోగ్రాం తను చాలా ఆకర్షించింది. అరే ఎంత అద్భుతంగా ఉంది, కోన్ బనేగా కరోర్పతిలో 2 లక్షలు గెలుచుకోవచ్చా? తన కోరిక ఇంటెన్షన్ చూస్తే ఆశ్చర్యమవుతుంది. తన ఇంటెన్షన్ ఎంత బలమైందంటే నిజాయితీ గల కోరిక. నేను డబ్బులు ఎందుకు సంపాదించాలంటే కేవలం నా జబ్బుని బాగు చేసి ఆపరేషన్కి అయ్యే ఖర్చును మాత్రం సంపాదించి ఆ తర్వాత నేను ఐఏఎస్ ఆఫీసర్గా తల్లిదండ్రుల ముందు నిలబడాలని చాలా గట్టిగా అనుకుంది. అనుకోవడం ఆలస్యం, తను ప్రయత్నించింది. 4 సార్లు ప్రయత్నించిన తర్వాత 5వ సారి తను సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత హాట్ సీట్ దాకా చేరుకుంది. ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఆ స్థాయికి చేరుతారు, కానీ ఇటీవలి కాలంలో ఇంతవరకు ఎవరు 1 కోటి రూపాయల ప్రశ్న దాకా చేరనే చేరలేదు, కానీ నరేషి మీనా చేరింది. తమాష ఏంటంటే తన ప్రశ్న 50 లక్షల దాకా ఆగింది. ఇప్పుడు ఇంకొక ప్రశ్నే ఉంది, ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే 1 కోటి రూపాయలు, చెప్పకపోతే ఉన్న 50 లక్షలు పోతాయి, ఆపితే తన 50 లక్షలు తనకు వస్తాయి. ఇప్పుడు తన అవసరం ఏంటంటే 25 నుంచి 50 లక్షలు. తన కోరిక, తను చేసిన విజువలైజేషన్,
తనకున్న నిజాయితీ, మనసులో ఆ బలంగా ఉన్న ఇంటెన్షన్ వల్ల తనకు తెలియకుండానే పేద ఫ్యామిలీ నుంచి, చిన్న ఉద్యోగం నుంచి 50 లక్షలు సంపాదించే ప్రశ్నే దాకా ఆ యూనివర్స్ తీసుకొచ్చింది. తను ఆశ్చర్యపోయింది. తన స్టోరీ ఎవరికి తెలియదు, కానీ అమితాబ్ బచ్చన్ మెల్లిగా ఒక్కొక్క ప్రశ్న అడుగుతూ ఇంత ఇంటెన్స్గా అమితాబ్ బచ్చన్ ఎవరి జీవిత చరిత్రను తెలుసుకోలేదు. తెలుసుకున్న తర్వాత తను అన్నాడు, నీకు అయ్యే ప్రతి ఖర్చును నేనే భరిస్తాను అని అన్నాడు. ఇది ఇంకో బోనస్, తను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక ఆ టెన్షన్ నుంచి బయటపడింది. కౌన్ బనేగా కరోడ్పతి ఫేస్ చేసింది. యూనివర్స్ మళ్ళీ ప్రైజ్ మనీ రూపంలో 50 లక్షలు గెలుచుకునేలా చేసింది. తను 50 లక్షలు గెలుచుకుంది. కోటి రూపాయల ప్రశ్న వద్దనుకుంది. అత్యాశకు అవసరానికి తేడా తెలుసుకుంది. రేస్ని ఎక్కడ ఆపేయాలో తెలుసు. తన ఇంటెన్షన్లోని నిజాయితీని ఎట్లా ప్రకటించాలో తెలుసు. అట్లా ప్రకటించి తను 50 లక్షలు గెలుచుకుంది. ఆ 50 లక్షలు నిజంగా డాక్టర్ తన ఆపరేషన్కి అవసరమైన డబ్బు అని అన్నాడు. అంతే డబ్బు కావాలని కోరుకుంది యూనివర్స్ ఆ రకంగా కూడా. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ కూడా నేను నీకు సహాయం చేస్తాను అని అనడం అది ఇంకా అనూహ్యమైన విషయం. ఇవాళ వాళ్ళ గ్రామంలో నరేషి మీనా గురించి మాట్లాడని వాళ్ళు లేరు. ప్రతి ఆడపిల్ల గొప్ప కళగానే ప్రతి ఆడపిల్ల చాలా గర్వంగా నేను సాధించగలనన్న ధైర్యం పెరిగింది. అలా ధైర్యం పెంచుకున్న నరేష్ మీనా ఈరోజు మన విజువలైజేషన్కి ఒక గొప్ప రోల్ మోడల్గా నిలుస్తాడు. తను ఎప్పుడైతే విజువలైజ్ చేసుకుందో తన అనారోగ్యాన్ని పట్టించుకోలేదు. తను జాబ్ ఎలాగైనా చేయాలనుకుంది, కానీ 50 లక్షలు సంపాదించడం నా జీవితంలో ఒక కళ్ళ అని అనుకుంది. కానీ ప్రకృతి మాత్రం, యూనివర్స్ మాత్రం తనల్ని ఎప్పుడు ఎక్కడికి ఎలా తీసుకెళ్లాలో అలాగే తీసుకెళ్ళింది. తను అనుకున్నది సాధించింది. నారాజు, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇంటెన్షన్ బలమైన కోరికతో ఉండి, బలమైన కోరికతో ఉండి, బలమైన ఇంటెన్షన్తో ఉండి మనం విజువలైజ్ చేసుకుంటున్నప్పుడు ఆరోగ్యం, మానవ సంబంధాలు, డబ్బు, సంపద ఇవన్నీ ఒకదానితో ఒకటి మాట్లాడుకుని అన్నీ మనిషి దగ్గరికి చేరుతాయి. ఏ ఒక్కదానికోసమో ప్రయత్నించక్కర్లే. తను కేవలం తన ఆరోగ్యం, తన కోరిక ఏదైతే ఉందో, ఐఏఎస్ పాస్ అవ్వాలని, తల్లిదండ్రులు గర్వపడేటట్టు చేయాలని ఆ కోరికలో ఉన్న నిజాయితే తనల్ని ఇక్కడ దాకా చేర్చింది. ఇంత గొప్ప స్టోరీని ఖచ్చితంగా మన ప్రేక్షకులతో పంచుకోవాలని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. కౌన్ బనేగా కరోడ్పతి 16th ఎపిసోడ్ కోసం ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఎదురు చూస్తున్నారు. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడో అవకాశం ఉంటుంది? నారాజు, 31st August విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాం. విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 డేస్ పాటు చేస్తాం. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు. దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికి దొరుకుతుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు, కావాల్సింది తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ 5 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని, ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్, వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st August ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటికి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది మీరు కనుక క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.